డాక్టర్ గారు, మా అమ్మగారి వయసు 66 సంవత్సరాలు. తనకు నాన్ స్మాల్ సెల్ కార్సినోమా ఉంది. ఆమెకు ఒకసారి కీమోథెరపీ ఇప్పించాం. తర్వాత 3 రోజుల పాటు WBC కౌంట్ తగ్గిపోతే హాస్పిటల్లోనే చికిత్స ఇప్పించాము. ప్రస్తుతం మా అమ్మగారికి డాక్టర్ రేడియేషన్ను తట్టుకోలేదు, వద్దని అంటున్నారు. దానికి బదులుగా వారు అమ్మకి 6 సార్లు కీమోథెరపీని ఇచ్చారు. కీమోథెరపీ ఒక్కటే మా అమ్మకున్న సమస్యను నయం చేయగలదా, సలహా ఇవ్వండి అని అడుగుతున్నారు. ఈ ప్రశ్నకు డాక్టర్గా సమాధానం ఇప్పుడు తెలుసుకుందాం. మీరు చెప్పినట్టు మీ అమ్మగారికి నాన్ స్మాల్ సెల్ కార్సినోమా లాగా ఉందండి. ఇవాళ రోజున నాన్ స్మాల్ సెల్ కార్సినోమాలో కొత్త ట్రీట్మెంట్లు, మెరుగైన ట్రీట్మెంట్లు చూస్తున్నాం. అందరి పేషెంట్స్కి కీమోథెరపీ కాకుండా 100లో సుమారు 60 నుంచి 70% మందికి అసలు కీమోథెరపీ అవసరం లేకుండానే ట్రీట్మెంట్లు చేయడం చూస్తూ ఉన్నాం అన్నమాట. ఇలా 100లో 60 నుంచి 70% పేషెంట్లకి కణం ఏ కారణంకి మార్పు చెందింది క్యాన్సర్కి అన్నది మనం తెలుసుకొని దాన్ని టార్గెట్ చేసి ట్రీట్మెంట్ చేస్తున్నాం. వీటిని టార్గెటెడ్ థెరపీ అంటాం అన్నమాట. ఇది లేడీస్లో స్మోకింగ్ అలవాటు లేని వాళ్ళల్లో ఎక్కువగా చూస్తూ ఉంటాం అన్నమాట. ఇలాంటి పేషెంట్స్కి టార్గెటెడ్ థెరపీ అన్న ఒక ట్రీట్మెంట్ ఇస్తాము. ఇవి టాబ్లెట్ రూపంలో ఉంటాయి. ఎక్కువ 90 నుంచి 95% వరకు ఇవి టాబ్లెట్ రూపంలోనే ఉంటాయి. పేషెంట్ రోజు పొద్దున కానీ సాయంకాలం కానీ టాబ్లెట్ తీసుకుంటాం వల్ల తక్కువ సైడ్ ఎఫెక్ట్స్తో ఎక్కువ రోజులు పేషెంట్స్ జీవించడం చూస్తూ ఉన్నాము. కొన్ని రకాల మ్యూటేషన్స్ ALK కానీ EGFR కానీ కనుక్కోగలిగితే వీళ్ళలో సర్వైవల్ గణనీయంగా పెరిగింది. ఇది మ్యూటేషన్స్ కనుక మీ అమ్మగారిలో లేని పక్షంలో ఇమ్యూనోథెరపీ అనే ఇంకొక ట్రీట్మెంట్ చేస్తాం. ఇమ్యూనోథెరపీ ఒక్కటే సరిపోతుంది కొంతమంది పేషెంట్స్లో. దీనికోసం PD-L1 అని ఒక లెవెల్స్ అనలైజ్ చేసి PD-L1 లెవెల్స్ కనుక 50% పైబడి ఉంటే ఖచ్చితంగా పేషెంట్స్కి ఇమ్యూనోథెరపీ ఒకటే సరిపోతుంది. ఇన్ కేస్ PD-L1 లెవెల్స్ 50% కంటే తక్కువగా ఉంటే మాత్రం కీమోథెరపీ, ఇమ్యూనోథెరపీ రెండు కలిపి ఇవ్వటం వల్ల 100లో 25% పేషెంట్స్ పూర్తిగా ట్యూమర్ బారిన పడిన 4వ స్టేజ్లో డయాగ్నోస్ అయినా కంట్రోల్ చేసే అవకాశం మనకు ఉంటుంది. వీళ్ళలో 100లో 20 నుంచి 20% మంది పేషెంట్లు క్యూర్ కూడా అయ్యే సందర్భాలు మనం చూస్తూ ఉన్నాం అన్నమాట. కీమోథెరపీ ఎక్కువగా మనం 4వ స్టేజ్ పేషెంట్స్లో ఇస్తాం అన్నమాట. 4వ స్టేజ్ అంటే రోగం ఊపిరితిత్తుల్లో మొదలై వేరే అవయవాలకు పాకడం చూస్తూ ఉంటాం. ఒకసారి క్యాన్సర్ లంగ్లో మొదలయ్యి వేరే అవయవాలు కనుక పాకిందంటే వీళ్ళలో సర్జరీ ఇంకా రేడియేషన్ చేయడం కష్టమవుతుంది. రోగం ఒకటే దగ్గర ఉంటే అప్పుడు సర్జరీ వీలైతే సర్జరీ వీలు కాని పక్షంలో రేడియోథెరపీ చేయగలుగుతాం. బాడీలో ఒక ఆర్గన్ దాటి క్యాన్సర్ ఎప్పుడైతే పాకుతుందో అంత వాల్యూమ్కి రేడియేషన్ ఇవ్వడం వల్ల సైడ్ ఎఫెక్ట్స్ సివియర్గా వచ్చి పేషెంట్స్ ఈ రేడియోథెరపీ బారిన వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ అంటే లాంగ్ టర్మ్ సైడ్ ఎఫెక్ట్స్ బారిన పడి దీనివల్ల లైఫ్ లాంగ్ ఇబ్బంది పడే అవకాశాలు ఉన్నాయి. అందుకనే ఒకసారి ఒక అవయవం దాటి వేరే అవయవం కనుక స్ప్రెడ్ అయితే రేడియోథెరపీ క్యూరేటివ్ ఇంటెంట్తో చేయడం అన్నది జరగదు. అందుకనే మీ డాక్టర్ గారు రేడియోథెరపీ తట్టుకోలేదు అని అన్నారు నా ఉద్దేశంలో. అందుకని కొత్త ట్రీట్మెంట్స్, కీమోథెరపీ కాకుండా వేరే ట్రీట్మెంట్స్, టార్గెటెడ్ థెరపీ కానీ ఇమ్యూనోథెరపీ కానీ మీ అమ్మగారికి చేసే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. మీ డాక్టర్ గారిని దాని గురించి కనుక్కోండి.